అండ్ కేశవ ఐఎమ్ సారీ నీ గురించి నేను ఎక్కడో మొత్తం థ్రూఅవుట్ ద జర్నీ ఈ 1-2 ఇయర్స్ నువ్వు ఏ సినిమా చేయకుండా ఓన్లీ ఒక్కటే సినిమా షూటింగ్ షాట్ నీది ఉంటుందా ఉండదా అని క్వశ్చన్ మార్క్ ఉన్నా కూడా నువ్వు ఎవ్రీడే షూటింగ్లో ఉంటూ నీ లైఫ్ సాక్రిఫైస్ చేసి నీ లవ్ నీ పెళ్ళి కూడా హోల్డ్ చేసినట్టున్నావు ఈ సినిమా కోసం. నేను ఒకరోజు కేశవతో కూర్చొని అడుగుతున్నా, ఏంటయ్యా ఈ సినిమా నాకు తెలిసి ఇంత పెద్ద ఇంట్రడక్షన్ ఎవరికి రాదు, ఒక సింపుల్ కొత్త ఆర్టిస్ట్కి ఒక ఫుల్ వాయిస్ ఓవరు అండ్ ప్లస్ మీరు పార్ట్ 2 కూడా తెలుసు కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ క్యారెక్టర్, ఇంత పెద్ద క్యారెక్టర్ నేను కథ విన్నప్పుడు అనుకున్నా ఈ క్యారెక్టర్ ఎవరు వేస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులని. అలాంటి అదృష్టం తినకు వచ్చినట్టు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యా అండ్ హీ సంబడీ హూ హ్యాస్ దట్ క్యాలిబర్ టు డూ ఇట్. నేను అడిగా మీ ఇంట్లో అందరూ చాలా హ్యాపీ అంటే సార్ నేను అసలు ఆర్టిస్ట్ అవుతాను నాకు నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు సార్ నాకు ఆ పిల్లికి కూడా ఇబ్బంది అవుతుందంటే నేను అన్నా వరీ అవ్వద్దు సినిమా రిలీజ్ అయిన తర్వాత యావత్ భారతదేశం నేను చూస్తుంది నువ్వు వరీ అవ్వద్దు అన్నప్పుడే మొన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చి కలిసి చెప్పాడు సార్ నా లైఫ్ మారిపోయింది సార్, నిజంగా నీ లైఫ్ మారినందుకు నాకు చాలా ఆనందం ఉంది కేశవ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కానీ నాకు సపోర్ట్ చేయిపోయి ఉంటే నాకు ఆ కౌంటర్ రాదు. ఇది ప్రతి ఆర్టిస్ట్ తెలుసు, మన పర్ఫార్మెన్స్ మనం చేసేది కాదు, మన మన ఆర్టిస్ట్ మనకి ఇచ్చే సపోర్ట్లోంచి కూడా వచ్చేది పర్ఫార్మెన్స్ అనేది. నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ కేశవ, లేకపోతే అంత ఫన్ పలికేది కాదు. అండ్ నంబర్ ఆఫ్ అదర్ ఆర్టిస్ట్ మామూలుగా చేయలేదు. నేను మళ్ళీ వీళ్ళందరూ చూసి ఒకటే చెప్తాను, చాలామంది ఆర్టిస్టులు ఉంటారు కానీ దీస్ పీపుల్ ఆర్ పర్ఫార్మర్స్. కంగ్రాచులేషన్స్ శత్రు గారు, రాజ్, అజయ్ గారు. నేను ఆర్య 2 అప్పటి నుంచే నేను చూసా దగ్గర నుంచి పనిచేసినప్పుడు, వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఇలాంటి మంచి మంచి ఆర్టిస్ట్లో పనిచేసినప్పుడు సినిమా రిజల్ట్ వదిలేయండి, షూటింగ్లో కిక్ అదిరిపోదు. ఒక ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తుంటే మజా వస్తుంది నాకు మాత్రం. ఐ ఎంజాయ్ పర్ఫార్మెన్స్, ఐ లవ్ పర్ఫార్మెన్స్.